నివర్ తుఫాన్ ధాటికి వీస్తున్న ఈదురుగాలులతో పంట చేలు పూర్తిగా దెబ్బతిన్నాయి. నివర్ తుఫాన్ ఉధృతికి కృష్ణా జిల్లా హంసలదీవి వద్ద 20 మీటర్ల సముద్రం ముందుకు వచ్చింది. దీంతో సముద్రపు అలలు ఏగసిపడుతున్నాయి. నివర్ తుఫాన్ కారణంగా చేపల వేటకు ఎవరూ వెళ్లవద్దని అధికారులు ఆదేశాలు జారీ చేశారు. గత రాత్రి నుంచి కురుస్తున్న వర్షాల ప్రభావంతో కాస్తో కూస్తో దిగుబడులపై ఆశ పెట్టుకున్న రైతులు కన్నీటి పర్యంతమయ్యారు. వేల ఎకరాల్లో పంట నష్టం. ఒక పక్క కూలీల డిమాండ్లతో వరికోత యంత్రాలు రాక ఏమి చేయాలో అర్థం కాని పరిస్థితుల్లో రైతన్న మిగిలిపోయాడు. మూడు సార్లు వరదలు వచ్చినాయి. మూడు సార్లు వరదలు వచ్చి లంగభూములు రైతులందరూ కూడా చాలా చింతించారు. పంటలన్నీ పోయి కానీ ఈ కిందలో ఈ దివిషయంలోనన్నా మాత్రం ఏమో వరి పంట అన్నా కూడా పండిద్దని మేము అందరం కూడా ఆశిస్తూ ఉన్నాం. మరి వాళ్ళు ఈ పొలం అంతా చూస్తుంటే కనీసం ఇవాళ 5 బస్తాలు కూడా ఎకరానికి అయ్యే పరిస్థితి లేదు. మరి వాళ్ళ పెట్టుబడి దాదాపు దగ్గరగా ఎకరానికి 40,000 అయింది. మరి వాళ్ళ బస్తా ఒక్కింటికి వస్తే 1,000 రూపాయలు కొంటారో ఎంత కొంటారో లేదు. వాళ్ళు ఈనాటికి కూడా 5 బస్తాలు వస్తాయి. రైతు ఇంటికి దక్కిద్ది అనేది లేకోకుండా ఈ వర్షానికి మరి ఇదంతా కూడా ఈ పొలం అంతా కూడా ఈ రకంగా ఇక్కడే కాదు మొత్తం కొన్ని వేల ఎకరం ఈ జీవితాలు గల మొత్తం అన్ని కూడా పోయినాయి. మరి ప్రభుత్వం వారు ఎమటే స్పందించి మరి ఈ రైతులకి ఏదన్నా చూసి ఎస్టిమేట్ వేసుకుని తగిన న్యాయం చేకూర్చాలని ప్రభుత్వాన్ని కోరుతున్నాం. ఈ వరదల నిమిత్తం పైన లంకభూముల్లో పసుపు పోయింది, కందపోయింది, అనేక రకాలుగా పోయినాయి. మరి అంతేకాకుండా ఆక్వారంగం కూడా కుదేలైపోయింది. ఇవాళ రైతులు చాలా ఇబ్బందుల్లో ఉన్నారు. ఇప్పుడు ఇవాళ ఈ రైతాంగం అంతా కూడా వరి బాగా నష్టపోయే పరిస్థితి వచ్చింది. మరి ఆ డబ్బులు ఈ డబ్బులు అనేది కాకుండా పేదలకే ఈనాడు కూడా రైతులను గుర్తించి సంపూర్ణంగా రుణమాఫీ చేయాలనేదని గవర్నమెంట్ కోరుతూ రైతులకు న్యాయం చేయాలని కోరుతున్నాం.